కాంగ్రెస్ పార్టీకి వేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఎందు గురించి వేయాలనుకుంటున్నాం అంటే అందోల్ కాన్ఫరెన్స్ ఇలా మొత్తం విద్యా సంస్థలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక దళాయి ప్రభుత్వం లాగా మారిపోయింది మొత్తం. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామన్నారు, మళ్ళీ ఇక్కడ 16 TMCలు సాగునీరు ఇస్తామని చెప్పారు రైతులకు. 16 TMCల సాగునీరు రాత్రి విడుదల చేసి తీసుకుపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ ఇప్పుడు నీళ్లు ఆపడానికి రాలేడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నాలు చేసి ర్యాలీలు తీసి అది ఆపే ప్రయత్నం చేస్తే రాత్రి దొంగతనంగా నీళ్లను తీసుకొని వెళ్ళారు. మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది టీఆర్ఎస్ పార్టీ. ఆ హామీ గిట పూర్తి చేయలేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామని చెప్పారు, అది గిట చేయలేదు. అందుగురించి ప్రజలకు విసుగొచ్చి టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకుందామని ప్రయత్నంలో ప్రజలు గిట ఉన్నారు. టీఆర్ఎస్ మాకు కేసీఆర్ అన్ని మంచి చేస్తున్నాడు, కరెంట్ ఇచ్చిండు, 4000 విడితే ఇచ్చిండు నెలకు, ఆ సంవత్సరానికి 5 లక్షల బీమా ఇచ్చిండు, ఇంకా మిగతా ఇక కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మరి కరెంట్ పెరిగి 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలనుకుంటారు? ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్ళు అవుతున్నది, పుల్కల్లో ఒక పని ఏమైంది మా ఊళ్ళో? పని అయింది ఏం లేదు, చేసింది ఏం లేదు. మరి పాత నాయకుడు వస్తే చేసి మంచి ఫ్యూర్ కాంగ్రెస్ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా విలేజ్ లోపల వాళ్ళ స్వార్థం పద్ధతి తీసుకుంటాం అంతే లీడర్లు, మా గతం ఏం పని చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి వేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ మాకేం చేయలేదు కాబట్టి కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటున్నాం. నేను బీజేపీ, బీజేపీ అంటే అభిమానము, అభిమానం అని కాదు. సెంట్రల్లో ఆ పార్టీ ఏం చేస్తుందో మనకు తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు. కేసీఆర్ ఇస్తుండనే ఉద్దేశం కాదు, కేసీఆర్ ఇచ్చేది ఏమది, కేంద్రం నుంచి 75 వస్తే ఈయన 25 ఇస్తుండు, అది కూడా మన మీద ఎత్తి పబ్లిక్ మీద భారం ఎత్తి పనిచేయడం అంతే. అట్లాంటి విషయాలలో పబ్లిక్ కూడా జర ఆలోచన చేసి కనీసం ఒక పార్టీ, ఏ పార్టీ చేస్తుంది, పార్టీ అని కాదు మనకి ఎవరు చేస్తున్నారు కరెక్ట్గా ఉద్దేశం అనే ఉద్దేశంతో మనం ఓటేస్తే బాగుంటుంది. అదే రకంగా నేను ఓటేస్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ వివిధ అభివృద్ధి పథకాలు కానీ దానికి ఆకర్షితులై మేము ఈసారి ముఖ్యంగా 60 సంవత్సరాల చరిత్రలో మన యొక్క రైతాంగ రైతును గుర్తించినటువంటి పార్టీ ఏ పార్టీ లేదు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు గుర్తించు కాబట్టి. నా పేరు యాదవ్. మీరు ఏ పార్టీ ఓట్ వేయాలనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చూడండి నా వైపు. కాంగ్రెస్ పార్టీకా? అవును. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలనుకుంటారు అన్న? ఇప్పటిదాకా చాలా ఇబ్బందులు ఉండే కదా తెలంగాణ వల్ల, టీఆర్ఎస్ వల్ల చాలా ఇబ్బందులు ఉండే కదా. నారాయణ రెడ్డి. మీరు ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు సార్? ఎందుకు వేసుకుంటున్నారంటే ఇంతకు మొదలు చేసారు మంచిగా పనులు, అందుకొరకే చేస్తారు.